ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనము తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ఈరోజు పదకోశము క్లాస్ 25 టాపిక్ ఏంటనంటే మరణం. మరణానికి ఒక క్రైస్తవుడిగా సిద్ధంగా ఉన్నావా? మరణించిన తర్వాత ఏం సంభవించబోతుంది అన్న సంగతులు ఈరోజు నేర్చుకుందాం. సో క్లాస్ ప్రారంభానికి ముందు ఒక 2-3 సంగతులు మనం మాట్లాడుకుందాం. అదేంటంటే, ఈరోజు చాలామంది చాలా రకాలుగా చచ్చిపోతున్నారు. రీసెంట్గా ఒక తమ్ముడు చందు, ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి తమ్ముడు, దేవుని సేవను అనేక మందికి తీసుకెళ్లాలని ఆశ కలిగినటువంటి తమ్ముడు, అంతకుముందు జాన్సన్ విక్టర్ గారు గుండెపోటుతో చనిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగే పాట పాడుతూ తమ్ముడు చనిపోవడం కూడా మీరు చూశారు. ఇది ఎన్నో అనారోగ్యరీత లేదా ప్రమాదవశాత్తు జరుగుతున్నటువంటి మరణాలు. అయితే ఒక క్రైస్తవుడిగా మనం మరణించే ముందు ఎలా బ్రతకగలగాలి, మరణానికి తర్వాత మనం ఎలా ఉండబోతున్నాము, దేవుని యొక్క విశ్వాసంలో మనము ఎలా బలపడాలి. ఒక స్టెఫన్ అన్నాడు, ప్రభు అన్న ఆత్మను చేర్చుకో అన్నాడు. స్టెఫన్ కంటే ముందు ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా తండ్రి ఇదిగో నా ఆత్మను చేర్చుకో అన్నాడు. ఈరోజు కొన్ని రెఫరెన్సులతో పాటు మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచిద్దాము. అయితే మన కంక్లూషన్, మన టేక్ హోమ్ ఒక మాట ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు మరణానికి ముందు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే దేవుని యొక్క రాజ్యంలో మనం చేర్చుకోబడతాము, నిత్య జీవితం అనేది ఎలా మనకు దొరుకుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. మరణించిన వారంతా దేవుని యొక్క సన్నిధిని చేరుకుంటారని ఒక ఆశతో వారి యొక్క కుటుంబముల కొరకు మనం ప్రార్థిద్దాం. ఎందుకంటే చనిపోయిన వారంతా దేవుని యొక్క సేవలో ఉంటూ చనిపోయారు కాబట్టి, వారి జీవితాలను దేవుడు చక్కబెట్టాడు కాబట్టి వారందరూ కూడా మరి దేవుని చేరుకొని ఉంటారని ప్రార్థన చేద్దాం. కానీ చివరి నిర్ణయం మాత్రం దేవుడిదే. ఎందుకంటే ప్రతి ఒక్కరి వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి, అంతరంగాన్ని బట్టి, మనం చేసుకున్నటువంటి పనులను బట్టి దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లకు వెళ్దాము. ఒకసారి చూసినట్లయితే ప్రసంగ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, సూర్యుని కింద మనుషులు వారి యొక్క పాటు, దానివల్ల లాభం ఏదీ లేదు. అంటే ప్రసంగి రాస్తూ, సొలొమోను గారు రాస్తూ ఏమన్నాడంటే, సూర్యుని కింద జరుగుతున్నటువంటి ఏది కూడా పెద్ద లాభమేం లేదు, అంత వేస్టే, అంత వ్యర్థమే అంటాడు. అదే 4వ అధ్యాయం 2వ వచనంలో, బ్రతికిన్న వారి కంటే కాలం చేసిన వారే ధన్యులు అన్నాడు. అంటే చచ్చిపోయిన వాళ్ళే బెటర్లే ఇప్పుడున్న వాళ్ళకంటే. ఎందుకు, ఏ ఉద్దేశంతో అన్నాడు? ఒకవేళ కొత్త నిబంధనలు ఉన్నటువంటి వచనాల ఆధారంగా మనం చేసుకొని మాట్లాడినట్లయితే, అంటే వాళ్ళు దేవుని చేరుకొని ఉంటారు, దేవుని చేతులకి అప్పగించబడి ఉంటారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా ఈ లోకంలో చూసేది ఏముంది? ఒకరి జీవితంలో జరిగింది ఇంకొకరి జీవితంలో జరుగుతుంది. ఇంతకుముందు ఏదైతే ఒక జనరేషన్ వెళ్ళిందో అదే అంతకుముందు జరిగినటువంటి సంగతులే ఇప్పుడు జరుగుతాయి. కొత్తదేం లేదు, నూతనమైనది ఏం లేదని ప్రసంగి మన రాస్తాడు. ప్రసంగి 9వ అధ్యాయము 1వ వచనము 5వ వచనం 6వ వచనం 11వ వచనం మీరు చదవండి. మనకు అర్థమయ్యేది ఏంటంటే, చచ్చిపోయిన వారికి ఇంకేం తెలియదు. బ్రతికున్న వాళ్ళకి ఏదైనా తెలిస్తే చచ్చిపోయిన తర్వాత శవం అవుతారు. ఇంతసేపు ప్రసాద్ అంటారు, కానీ చచ్చిపోయిన తర్వాత శవం అంటారు, బాడీ అంటారు, డెడ్ బాడీ అంటారు. అంటే చచ్చిపోయిన తర్వాత మనిషికి విలువ లేకుండా పోతుంది,
ఆత్మకే విలువ. అందుకే అన్నాడు కదా దేవుడు, ఆత్మయే జీవింపజేయుతున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమని. ఇక్కడ ప్రసంగ గ్రంథం 12:7 మన్నయినది వెనుకట వలె మన్నగును, ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళును. అవును, నిజంగానే దేవుడు మనల్ని మట్టితో తయారు చేశాడు, తన యొక్క చేతులతో మనల్ని తయారు చేశాడు. మట్టితో తయారు చేసి నాసిక రంధ్రములో దేవుని యొక్క ఆత్మ ఊదాడు. ఆదికాండము 1:2, 3:3 మనకు అన్నీ చదివితే దేవుడు ఎంత స్పెషల్గా మనిషిని చేశాడో అది మనందరికీ తెలిసిందే. ఇక నూతన నిబంధనలకు వచ్చిన తర్వాత యోహాను సువార్త 5:24 మనం ఎలా ఉన్నా సరే కానీ క్రీస్తును నమ్ముకున్నట్లయితే, క్రీస్తు యందు విశ్వాసం ఉంచినట్లయితే మరణంలో నుంచి జీవంలోకి మనం ప్రవేశిస్తాము. అంటే ఒకప్పుడు మనం ఎంతటి పాపలమైన ఎంత ఘోరమైనటువంటి జీవితం జీవించినా కూడా దేవుని నమ్ముకున్న తర్వాత క్రీస్తుని పోలి మనం బ్రతికినట్లయితే, క్రీస్తుని వెంబడించినట్లయితే మనకు ఇదిగో ఆ యొక్క క్రీస్తుని అందినటువంటి జీవితమే, ఆ యొక్క విశ్వాసమే నిత్య జీవితాన్ని మనకు తెచ్చిపెడుతుంది. 2 కొరింథీలకు రాసినటువంటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 5:8 ఈ దేహాన్ని విడిచి నేను దేవుని చేరుకోవాలన్న ఆశ నాలో పుడుతుంది. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి సేవకుడు కూడా ఈ లోకంను నేను ఎప్పుడైనా సరే విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు అంత ధైర్యం ఉంది. ఎందుకనంటే నేను నా దేవుణ్ణి చేరుకోవాలి, నా తండ్రిని చేరుకోవాలి, నా క్రీస్తుని చేరుకోవాలి. ఈ లోకము అంతా నిష్ప్రయోజనం, ఈ లోకం అంతా వ్యర్థం, ఈ లోకంలో అంతా ఏముంది, అంతా పాపం ఉంది. ఈ లోకాన్ని జయించి మన దేవుణ్ణి చెంతకు చేరడమే అసలైనటువంటి జీవితము. అదే కదా ప్రతి సేవకుడు కోరుకునేది, అదే కదా ప్రతి సేవకులు కూడా బోధించేది. పైన వాటి మీదనే మీరు మనసుంచడు కానీ భూమి మీద ఉన్న వాటి మీద మనసుంచొద్దు. శరీర కార్యములను మనం పాటించొద్దు, ఆత్మీయ విషయంలోనే మనం పాటించాలి. ఆత్మ ఫలములనే మనం ధరించుకోవాలి. ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఎన్ని రోజులున్నా ఈ లోకంలో మనం ఏది సంపాదించుకోలేము, ఏది సంపాదించుకున్నా ఏది మనం తీసుకొని పోలేము. కాబట్టి మనము దేవుని మీదనే మన యొక్క గురి కలిగి బ్రతకాలని అపొస్తలుడైన పౌలు ఈ జీవితంలో నేను చేసిన అన్ని పనులను బట్టి, నేను జీవించిన జీవితాన్ని బట్టి ఇక చాలేమో, నాకు సరిపోతుంది, ఇప్పుడు నాకు ఆ ధైర్యం ఉంది, నేను వెళ్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, ఇక చాలు, ఇంకేముంది నాకు అన్నటువంటి మాట ఆయన దేవుని చేరుకోవాలనే ఆశ కలిగి ఉండడం మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే లూకాసు వార్త 23:42 మీరు చూసుకున్నట్లయితే, ఇదిగో దేవ నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకు అన్నాడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అంటే, అక్కడ ఒక దొంగ సిలువ వేయబడుతూ ఇంకొక దొంగ దూషిస్తాడు యేసుక్రీస్తుని, కానీ ఒక దొంగ ఎంతో ప్రేమగా, ఎంతో పశ్చాత్తాపంతో, నువ్వు కూడా తప్పు చేసినావు కానీ ఈయన తప్పు చేసినట్టు నాకు అనిపించట్లేదు, ఈయన చూస్తే నిర్దోషిగా కనబడుతున్నాడు, ఇదిగో ప్రభువా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను చేర్చుకో, ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను చేర్చుకో. అంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ, సంగతులన్నీ చూసినప్పుడు ఇతనికి ఒక ఐడియా వచ్చింది, అమ్మో ఈయన మంచోడై ఉంటాడు, నిజంగానే దేవుడు కావచ్చు అని ఆలోచించుకొని, ప్రభువా మరి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను చేర్చుకోవా ప్లీజ్ అని అంటే, వెంటనే ప్రభు అని యేసుక్రీస్తు, ఈరోజు నువ్వు చనిపోతావు, నేను చనిపోతాను, నాతో పాటు నువ్వు పరదేశికి వస్తావు. అంటే ఎంత గొప్ప మాట అండి. ఒక దొంగకే అంతటి విశ్వాసం ఉన్నప్పుడు దేవుని సేవలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఎంత విశ్వాసం ఉండాలి. ప్రభువా ఇదిగో నన్ను చేర్చుకో, నేను చచ్చిపోతే నేను చేరుకోవాలి అన్న ఆశ కలిగి మనం బ్రతకాలండి. ఎందుకనంటే ఈ సమస్తము వ్యర్థమైనటువంటి లోకాన్ని మనం వదిలిపెట్టి క్రీస్తు వైపు మనం చూస్తున్నాము. క్రీస్తు యొక్క రాజ్యంలో ప్రవేశించాలనే ఆలోచనతో మనం ఉన్నాము. కాబట్టి మనం కూడా పరలోకంలో, పరదేశంలో చేరుకోవాలి అని దేవుని అడగాలి. మత్తయి సువార్త 25:46 ఇక్కడ వీరందరూ కూడా నిత్య శిక్షకు పోతారు, నీతిమంతులు మాత్రం నిత్య జీవానికి వెళ్ళిపోతారు అంటాడు. అంటే ఇక్కడ కన్యకల గురించి, తలాంతుల గురించి, మనుషులు దేవుని కొరకు చేసే సేవ గురించి
మాట్లాడతాడు. అంటే ఈయన సహోదరులు మిక్లీ సహోదరులు ఒకరికి మీరు చేస్తే కనుక నాకు కూడా చేసినట్టే, నాకు నేను దిగంబరణ అయినప్పుడు నాకు బట్ట ఇచ్చారు, ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టారు. అంటే నీతిమంతులు చేసే కార్యముల గురించి ఆయన చెబుతున్నాడు. దేవుని యొక్క రాకడకు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు దేవుడు వచ్చి లెక్కడిగినప్పుడు 5 తలాంతులు, 10 తలాంతులు, 15 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంత, నీకు ఎంత తలాంత ఇచ్చాడు దేవుడు, నీకు ఇచ్చిన భాగ్యమును బట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక ఒక మంచి స్తోమతను బట్టి లేకపోతే ఒక టాలెంట్ని బట్టి, నీకు నువ్వు మాట్లాడే మాటను బట్టి కావచ్చు, పాడే పాటను బట్టి కావచ్చు, రాసే రాతను కావచ్చు, నీ బ్రతికే జీవితాన్ని బట్టి కావచ్చు, దేవుడు నీకు ఇచ్చినవే అన్నీ, వాటి ద్వారా నువ్వు ఎంతమందిని సంపాదించుకుంటున్నావు, వాటి ద్వారా నువ్వు ఎంతమందికి సువార్త చేయగలుగుతున్నావు అన్న విషయాలు దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. దేవుని యొక్క రాకడకు సిద్ధంగా నువ్వు ఉన్నావా? కన్యకలు పెళ్లి కుమారుడు రావడానికి ముందు వీళ్ళు వెలుతురు పట్టుకొని, దీపాలు పట్టుకొని, దానిలో నూనె ఉందా లేదా చూసుకొని రెడీగా ఉండాలి. ఎందుకంటే పెళ్లి కుమారు తన విందుకు పిలుస్తాడు, అది చాలా గ్రాండ్ ఫంక్షన్. కాబట్టి మనమంతా కూడా ఆయన రాకడకు సిద్ధంగా ఉండాలి. ఈరోజు దొంగ వచ్చినట్లు దేవుడు వస్తాడు, అంటే దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, మనకు అర్థం కాదు. రోజు తాళం వేసి ఏదైనా ఒకరోజు తాళం వేయకుండా మర్చిపోతే ఆ రోజు రావచ్చు దొంగ. రోజు బీరువాలో డబ్బులు పెట్టి కానీ ఒకరోజు మాత్రం ఏం కాదులే మన ఇంట్లో కదా అని సోఫాలో పెట్టామనుకో, ఆ రోజే రావచ్చు దొంగ. అంటే దేవుని యొక్క రాకడకు నువ్వు సిద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క రాకడలో నీతిమంతులు అంతా దేవునితో తీసుకొని వెళ్ళిపోతారు, కానీ దేవుని నమ్మని వారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు, దేవునికి ఇదిగో ఇష్టం లేని వారు, దేవుడు అందరిని ఇష్టపడతాడు అనుకోండి, కానీ వారి యొక్క క్రియల వల్ల, వారి యొక్క చేష్టల వల్ల దేవునికి ఇష్టులు కాలేకుండా బుద్ధిహీనులుగా, అహంకారులుగా, గర్వాంధులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా ఉండిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాము. అదే దేవుడు చెప్పేది చివరిగా లూకాస్ వార్త 16:22 దరిద్రుడు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఇదిగో దేవదూతల ద్వారా కొనుకోబడిపోయాడు, కానీ అలాగే ధనవంతుడు కూడా చనిపోయాడు, కానీ ఇదిగో వేదనకరమైనటువంటి స్థలానికి వెళ్ళాడు. ఈరోజు మరణించుతున్నటువంటి అనేక మందికి 2 డెస్టినేషన్ ఉన్నాయండి. ఒక డెస్టినేషన్ అంటే హెవెన్, ఒక డెస్టినేషన్ హెల్. ఎవరు నమ్మినా నమ్మకపోయినది సత్యం. ఎందుకంటే ఈ జీవితము ఏదో ఊరికి అలా రాలేదు మనకు. ఈ జీవితము దేవుడు ఇచ్చిన జీవితము, దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు. ఇంత అందమైనటువంటి జీవితాన్ని, ఇంత అందమైనటువంటి శరీరాన్ని, ఇంత అందమైనటువంటి ప్రకృతి, ఇంత అందమైనటువంటి చెట్లను, పండ్లను అన్నిటినీ కూడా దేవుడు ఇచ్చాడండి. దేవుడు లెక్క అడిగినప్పుడు మనం చెప్పగలగాలి. దేవుని యొక్క రాకడలో లేదా దేవుని యొక్క రాకడ కంటే ముందే మనం చనిపోతే ఇదిగో తండ్రి నా ఆత్మను నువ్వు తీసుకో, నేనే అర్పిస్తున్నా, ఇదిగో నీవు నాకు అప్పగించినటువంటి పని నేను నెరవేర్చాను, నేను నా గురి యొద్దకు, అంటే నీవు నాకు పెట్టిన గురిని నేను సాధించాను, నువ్వు నాకు ఏదైతే అప్పగించావో ఈ లోకంలో దాన్ని సాధించాను, అందుకే గర్వంగా ధైర్యంగా నా తండ్రి ఇదిగో నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, నీవు నాకు ఇచ్చిన పనిని నెరవేర్చాను అన్నటువంటి బలమైనటువంటి విశ్వాసంతో ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు బ్రతకాలి. చావుకు భయపడద్దు. మనము పోయేది ఇదిగో దేవుణ్ణి చేరుకోవడానికి, దేవుణ్ణి హత్తుకోవడానికి, దేవుణ్ణి దగ్గరికి వెళుతున్నాము. అలాని మనకు మనమే మన ప్రాణాన్ని ఎప్పుడు కూడా తీసుకోవద్దు, ఎందుకంటే మన ప్రాణం మీద మనకు హక్కు లేదు. దేవుడు ఇచ్చినటువంటి బహుమానం ఈ జీవితము. అయితే ఎంతోమంది సేవకులు చనిపోతున్నారు, ఎంతోమంది క్రైస్తవులు చనిపోతున్నారు, వారందరూ కూడా వారి యొక్క జీవితాలను బాగా కట్టుకొని ఉంటారని, తద్వారా దేవుడు వారందరికీ పరలోక రాజ్యం ఇస్తాడనే ఆశ కలిగే మనం ఉందాం. అయితే చనిపోకుండా ఇంకా బ్రతుకున్నావా? అయితే మనం మన జీవితాలను కట్టుకోవాలి. ధైర్యంగా పౌలు చెప్పినట్టు ఇదిగో ఈ దేహాన్ని విడిచి దేవుని యొద్దకు వెలుటకు నేను ఆశ కలిగి ఉన్నాను అన్నట్లుగా మనం బ్రతకాలి. ఓకేనా? అయితే ఇంతవరకు మరణించినటువంటి అనేక మంది మన సహోదరులు, వారి యొక్క కుటుంబాలను ఆదుకోవాలండి. మీకు కనుక తెలిస్తే, మీకు కనుక దగ్గరలో ఉంటే దయచేసి వారి కుటుంబాలని ఏదో ఒక రకంగా ఆదుకోండి. మీరు సపోర్టివ్గా ఉండండి. అలాగే మన ఆత్మల రక్షణ కొరకు, పరలోక రాజ్యం పోవటం కొరకు
మనందరం కూడా సిద్ధపడి ఉండాలి. ఇది ఈరోజు యొక్క పదకోశము, క్లాస్ 25. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ దేవుడు మనల్ని తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నిత్యము మనల్ని మరి సర్వసత్యంలో నడిపిస్తూ మనల్ని కాపాడాలని కోరుకుందాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్.